కళ్యాణ రామ
రామ విరజ రాజ రామ ముదిత రాజ రామ భక్త సమాజ రక్షిత రాజ రామ విరజ రాజ రామ ముదిత రాజ రామ భక్త సమాజ రక్షిత రాజ రామ విరజ రాజ రామ ముదిత రాజ రామ భక్త సమాజ రక్షిత జయ రాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ కామ కోదండ రామ కామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ కామ కోదండ రామ కామ కళ్యాణ రామ రామ కోదండ రామ నాట్యం చేయాలంటే సంగీతం తెలిసి ఉండాలి, ముద్రికలు తెలిసి ఉండాలి, అదేవిధంగా ఏ కీర్తన అయితే అవుతుందో దాన్ని భావం తెలిసి ఉండాలి. ఇప్పుడు రాముడి గురించి ఒక భక్తుడు ఆరాధన చేస్తూ అహల్యా పాదమునప్పుడు అహల్యాదేవి గురిని వర్ణించాడు, గుహుడు నది దాటిస్తున్నప్పుడు గుహుడిని కూడా ఎలాగా నది దాటించాడని, ఆ తర్వాత ఆంజనేయుడు కలిసిన ఆలింగనం చేసుకుని ఆంజనేయుడు ఎంత పరమశక్తిపోయాడని, అంటే ఒకవైపు రాముడుగా కనబడుతూ ఒకవైపు రాముడి యొక్క సేవకులుగా కనబడుతూ ఆ ముద్రికలతో ముఖ కలవికలతో ఈ రంగస్థల మంత్రం పలు విధాలుగా భంగిమలతో చూపిస్తూ మనందరినీ ఏకముక్తులు చేసిన ఈ శివకి ఒక్కసారి కరతల పెరుగుతో మీరు, ఎందుకంటే ఇది మరువులేనిది, ఇది మచ్చు తునక మాటమే. మనం ఎంత అదృష్టవంతం, అబ్బాయి శివరాత్రిలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అది నాకు 10:30 అయితే నేను రాగలనండి. నేను విశాఖపట్నంలో చాలా కార్యక్రమాలు చేశాను, కానీ పర్వతీపరువు ఉన్నటువంటి పార్వతీపురం మన్యములో నేను పరిచయం అయితే నాకు ఒక ఆనందం ఉంటుంది. రెండోది మీరు చెప్తున్నది మహా దివ్య క్షేత్రము, సంగమ క్షేత్రము, అందులో నేను స్నానం చేసి స్వామిని దర్శించుకుని ఈ భక్తుల యొక్క ఆశీర్వాదం పొంది నా కళని నా కళామ తల్లిని ఆ సమర్పణ చేయగలననేటువంటి భావంతో మా గీతాచార్యకు వచ్చిన అబ్బాయి, మరి ఎంతమంది వస్తారో ఏటో తెలియదు కానీ నీకు మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ లేదు సార్, ఆ ప్రోగ్రామ్ నేను ముందుకి జరిపి నేను వస్తాననుకొని అబ్బాయి వచ్చాడు. అది కేవలము ప్రదర్శన కోసమే, మన యొక్క ఆశీర్వాదం ఇవ్వడానికి. ఎందుకంటే నృత్యం అనేది ఒక దివ్య క్షేత్రంలో జరగడము, అది భావయుక్తంగా జరగడము, అది శివరాత్రి జాగరణ సమయంలో. జాగరణ అంటే ఒళ్ళు నిద్రపోకుండా ఉండడం కాదు, ఈ మత్తైన మనస్సు కామ క్రోధ లోభ మోదమహంకారాలతో ఈర్ష్యా ద్వేషము అహంకారాలతో కూడుకున్నటువంటిది, దాని నుండి మేల్కొని ఉత్తమమైన స్థితిలో ఉండడము జాగరణ. అది రుద్రుడు తల్లుక తత్వములో రాముడు కూడా రుద్రుడి యొక్క సేవకుడే అని చూపించాడు మన శివ. మూడైనా ఇంకేమైనా ఉందా చేయగలవా అంటే, భక్తుడు ఒకడు ఎంతమంది ఇంకొక డాన్స్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది, తక్కువ మంది కనుక డాన్స్ చేయలేడు, ఎందుకంటే అందరూ చేతులు ఎత్తితే అప్పుడు అవుతుంది. కొంతమంది ఎలాగంటారు, కొంతమంది ఎలాగంటారు ఎలాగంటారు అంటే ఎంతమంది ఎత్తారు అని చూస్తున్నారు. ఓకే, నీ ఇష్టం బాబు, లేనప్పుడు నీ స్వపరిచయం నేను చేసుకుని, ఎందుకంటే నీకు ఇబ్బంది పెట్టడం మాకు కాదు, ఎందుకంటే మరి రుద్రంకి మరి టైం అవుతుంది లింగోద్భవ సమయంకి. సరే బాబు ఆపేద్దాం. ఓకే, మహాశివరాత్రి సమయంలో
లింగోత్సవ సమయంకు ముందు మనందరినీ మృతులు చేస్తూ మన మనస్సును ఉల్లాసంలో పెడుతూ శివతాండ నృత్యం చేయడానికి శివ ముందుకొచ్చాడు. మీరందరూ చప్పట్లతో కొడితే కోటితో సమానం. మీకు ఆరోగ్యం, ఆయన ఆనందం, మన అందరికీ పరివార బృందము ధన్యం. ఆనందం
ఆనంద తాండవం అంటే బ్రహ్మ పాడుతాడు, విష్ణుమూర్తి మృదంగం వాగిస్తాడు. వీళ్ళ పాటకి మృదంగానికి బోరా శంకరుడు అల్పమైన దానికే ఆనందపడిపోతాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, జటాధరుడైనటువంటి వాడు జటలు విప్పి నాట్యం చేస్తుంటే స్థిరమైన ఉన్నటువంటి గ్రహాలన్నింటినీ వాటికి చైతన్యం వచ్చింది. అవి తిరగడం ఆ జట రాపిడికి అవి తిరగడం అన్నట్టే జట రాపిడిలో వచ్చినటువంటి రవ్వలు అవి నక్షత్రాలుగా మారాయి. తన కళ్ళు తేజస్సుగా సూర్యుడు చంద్రుడుగాను, తన నుండి వచ్చినటువంటి అర్ధనారీశ్వర స్వరూపంలో గంగ ప్రవహించింది. అనేక విధాలుగా ఆనంద ప్రవశించి ఇది చూసి దేవలోకంలో ఉన్నవాడు, వైష్ణవలోకంలో ఉన్నవాడు, ఋషిలోకంలో ఉన్నవాడు, భూలోకంలో ఉన్నటువంటి ఋషులు తపస్సులు ఆనంద పరవశులై మహాత్తరమైనటువంటి దివ్య సౌందర్యం చూసి తన్మయత్తపోయారు. ఎలాగైతే మీరు చప్పట్లు కొట్టడం మర్చిపోయారు వాళ్ళు కూడా ధన్యవాదాలు. శివగురుడి ఇంత నాట్యం చూశారు కనుక ఒకసారి మా కాపుర ఫౌండేషన్ అధినేత అయినటువంటి శివనాడు గారు బ్రహ్మవాక్యులు మాట్లాడి ఈ అబ్బాయి చిరంజీవికి ఆశీస్సులిస్తూ ఇటువంటి కళలు ఎంతో మంది ఉన్నారు మీ కళాకారులు పోషిస్తారని ఆచరిస్తారని మీ ఆశీర్వాదం కావాలి. ఓం నమః శివాయ. మనం చేసిన కార్యక్రమానికి గత సంవత్సరం లింగోత్సవం రమేష్ గారు మన